పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నటువంటి ప్రభుత్వాలు వాటి మీద వస్తున్నటువంటి ఇన్కమ్ ను కూడా ప్రజలకు ఖర్చు పెట్టాలి కానీ వివిధ రూపాల్లో పన్నుల రూపాల్లో ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నారు. మరి ఈ అమౌంట్ అంతా ఎటుపోతోంది, ఆడిటింగ్ లేకుండా ఎలా చేస్తున్నారు, వీటన్నిటి మీద ఎవరో ఒకళ్ళ నియంత్రణ ఉండాలి కదా. అస్సలు లేదండి. ఇప్పుడైతే మీకు చెప్తున్నాను, ఈ రోజు వరకు ఒక మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి నాకు డైరెక్ట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారు, మేము కళ్ళు మూసుకున్నాం, మా చేతిలో ఏమీ లేదు, మాట్లాడేదానికి మాకు అధికారం లేదు. అది పరిస్థితి. అంటే లిక్కర్ ఎంత తయారవుతుందో గోప్యం, దాన్ని చెక్ చేసే వాళ్ళు ఒక రెడ్డి గారు, ఇంకా చాలా బ్లంట్గా చెప్తున్నాడు. రెడ్డి గారు అంటే అందరు రెడ్లు తప్పని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కనుసనల్లో మెరిగే ఒక రెడ్డి గారు, రెడ్లు చాలా మంది సమరయోధులు కూడా ఉన్నారు. అది కాదు ఇతను. ఏంటంటే ఇతను జస్ట్ లిక్కర్ మాఫియా అనేది, ఇదివరకు లిక్కర్ సిండికేట్ అని ఉండేది, ఏదో సారా వ్యాపారం చేసుకునేటప్పుడు కాంగ్రెస్ టైంలో దాన్ని కొద్దిగా పెంచి బెల్ట్ షాపులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకలాగా తీసుకొస్తే దానికి లెక్కర్ మాఫియా మొత్తం అందే. అందులో ఎంత అమ్ముతున్నారు, ఎంత కొంటున్నారు ఎవరికి తెలియదు. ఏది ఆన్లైన్ లేదు, ఏది క్యాష్ క్రెడిట్ కార్డు కానీ ఇది లేదు. అన్ని ప్రతిదీ కూడా పేటిఎం కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. ఆఖరికి ₹5 బఠానీలు అమ్మే వాళ్ళు కూడా పేటిఎం యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ఈ ₹3000 బాటిల్ ₹3000 అమ్మే ప్రభుత్వ షాపుల్లో కూడా అది పేటిఎం కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. మరి ఈ అంశం గురించి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు కదా. ఇప్పుడు ఉంది కదా, ఖచ్చితంగా ఉంది. అంతా డిజిటల్ ఇండియా, డిజిటల్గానే అందరూ ట్రాన్సాక్షన్స్ చేయాలి అని చెప్పి కేంద్రం ఒక ఆర్డినెన్స్ జారీ చేశాక కూడా ఇటువంటి దందా జరుగుతున్నప్పుడు ఇది నియంత్రించాల్సినటువంటి బాధ్యత అధికారులకు లేదా? అధికారులకే కాదమ్మా, యువతకి కూడా ఉంది. అందు గురించినే పవన్ కళ్యాణ్ గారు మొన్న నేతాజీ గ్రంథ సమీక్ష అని ఒకటి పెట్టి నేతాజీ హస్తికలు వెనక్కి తీసుకురమ్మని చెప్పడానికి కారణం ఏంటంటే యువత కొద్దిగా దేశభక్తికి పక్కెళ్ళిపోయింది. యువతలో దేశభక్తి వచ్చి యువతకు తెలిసింది అనుకోండి, ఈ డబ్బంతా మన డబ్బే దోచుకుంటున్నారు, మన తండ్రి మన తాత అయితే మన మామయ్య వెళ్ళి లిక్కర్ షాప్కి ఇచ్చిన డబ్బు అంతా కూడా అందులో ట్యాక్స్ రూపంలో ప్రజలకు రావాల్సింది. దీనిలో రెండు ఆదాయాలండి. ఒకటేంటంటే మీరు 1,00,000 బాటిళ్ళు తయారు చేస్తే 20,000 బాటిల్లో 30,000 బాటిల్లో చూపిస్తున్నారు. అంటే మిగతా 70,000 బాటిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ కూడా తినేస్తున్నారు. ఈ అమ్మిన బాటిల్లో వచ్చిన క్యాష్ కూడా మొత్తం అంతా క్యాష్లో చూపించి ఒక్కొక్క దగ్గర ఒక రేటు అమ్ముతున్నారు. సినిమా టికెట్ల రేట్లు కంట్రోల్ చేస్తానన్నది విస్కీ షాప్ బాటిల్ రేట్లు కంట్రోల్ లేదు ఎక్కడ కూడా. అది చాలా. అందు గురించే యువత ఇప్పుడు ప్రభుత్వం మీద తిరగబడాల్సింది యువతనండి. నేను ఇంకా కొంచెం చెప్తాను మీకు, ఇంకా మీరు మన ప్రశ్న అంతా అయిపోయిన తర్వాత యువత గురించి మాట్లాడాల్సిన పని ఉంది. ఇప్పుడు యువత గురించి మనం ఇంకొక టాపిక్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఉద్యోగాలు లేకపోవడం వల్లే యువత గంజాయి సాగు చేస్తోంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. వీటిని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇది స్వయంగా మేము వెళ్ళి కనుక్కుంటే తల్లిదండ్రులు చెప్పిందండి. తల్లిదండ్రులు పిల్లలు ఏ రకంగా పాడైపోతున్నారో తెలుసుకొని వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఇబ్బందులు పెడతారో, జైల్లో పెడతారో అని బాధతోటి మా ఆఫీస్కి వచ్చి కూడా చాలా ఎంత బాధతో వాళ్ళు చెప్తున్నారంటే ఇప్పుడు యువతకి ఏముందమ్మా, ప్రత్యేకించి ఉపాధి కావాలి. ఉపాధి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఉత్తరాంధ్ర చూడండి, ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉపాధి ఉన్నది విశాఖపట్నం. సరే విశాఖపట్నం జిల్లాలు ఇప్పుడు మార్చారు. అరకు ఇదివరకు విశాఖపట్నం ఉండేది, ఇప్పుడు విశాఖపట్నం నుంచి పక్కకు పెట్టారు. అది అరకు ఒక జిల్లా కింద తయారు చేశారు, బాగుంది. ఇప్పుడు అరకులో ఉన్నవాడు ఇక్కడ నాన్ లోకల్ అయిపోతున్నాడు కదా, ఒక జీవో తీసుకొచ్చారు స్థానికంగా ఉన్న వాళ్ళకి 70% ఉద్యోగాలు ఇవ్వాలని. అప్పుడు విశాఖలో ఉన్న వాళ్ళు పక్క జిల్లా నుంచి వచ్చినప్పుడు నాన్ లోకల్ అయిపోతారు కదా, వాళ్ళకి ఉద్యోగాలు ఎలాగ వస్తాయి? ఇంత అడావిడిగా చేయాల్సిన కార్యక్రమం ఏముంది? అసలు యువతకు ఉపాధి కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రతి చదువుకున్న వాడికి ₹10 లక్షల లోన్, ఏ ఆధారం ఏ ఎవిడెన్స్ ఇది ఏమంటారు కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా ₹10 లక్షల లోన్ ఇవ్వాలని. ఎందుకంటే ప్రతి ఒక్క యువతలో సామర్థ్యం ఉంది, వాళ్ళని బిచ్చగాళ్ళని చేయకూడదు, వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసేటట్టు చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు ఆశయం. అయితే వీళ్ళు ఏమంటే వీళ్ళు మాఫియా వ్యాపారం చేసుకోవడానికి యువతకు కానీ ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, ఈ దొంగసారా వ్యాపారం చేయడానికో లేకపోతే ఈ భూముల దందా చేయడానికో యువత రమ్మంటే వీళ్ళు వెనకతలు రారు కదా, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. కాబట్టి యువత ఉద్యోగం లేకుండా ఉంటేనే వీళ్ళు చెప్పి పనులు చేస్తుంది. దీనికి నేను ప్రత్యేకంగా నేను పులివెందుల కాన్స్టిట్యున్సీ చెప్తానమ్మా. ఇతనికి ఇతని తండ్రి గారికి 40 సంవత్సరాలుగా అక్కడ ఆ రాజకీయ ఆశ్రయం ఇచ్చి రాజకీయ జన్మనిచ్చిన కాన్స్టిట్యున్సీకి ఈ రోజు వరకు ఏమైనా చేశారా ఈ తండ్రి కొడుకులు? ఏం చేయలేం. ఇప్పటి వరకు అక్కడ ఉద్యోగాలు లేవు. ఇప్పుడు వరకు తిరగేసి మాట్లాడేదానికి గ్రామ పంచాయతీ ఇప్పుడు జరగదు. అక్కడ ఉన్న యురేనియం కాలుష్యం తోటి ఆ తుమ్మలపల్లి యురేనియం దాంట్లోని అంటే వివేకానంద రెడ్డి గారు వీళ్ళ తాలూకా వాళ్ళ బంధువులు అంతా కూడా కాంట్రాక్టర్లు కూడా అక్కడ ఆ టైల్ పాండ్ సరిగ్గా కన్స్ట్రక్ట్ చేయకపోవడం వల్ల అక్కడ యురేనియం కిందకు భూమిలోకి వెళ్ళిపోయి అక్కడ నీరు కాలుష్యం అయిపోయింది, అక్కడ తిండి కాలుష్యం అయిపోయింది, అన్నింటిలో కూడా ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ వచ్చేసి అక్కడ నిర్వీర్యం అయిపోయింది. యువత కానీ జంతువులు కానీ పక్షులు కానీ అంతా కూడా నాశనం అయిపోయింది ఆయన కాన్స్టిట్యూన్సీలో. దానికి ఆయన జవాబుదారీగా ఎందుకు ఆలోచించరు? నేను స్వయంగా వెళ్ళి 2-3 సార్లు అక్కడ మీటింగ్లు కండక్ట్ చేశాను. ప్రతి ఒక్కరు భయం ఏంటంటే కనబడితే చంపేస్తారేమో, ఎదురు తిరిగితే చంపేస్తారేమో. అంత ప్రజాస్వామ్యం అక్కడ ఉందా ఆ పులివెందుల్లో? ఓకే సత్య గారు, ఓసీ కులాల్లోని పేదల విషయాన్ని పవన్ తెరపైకి తీసుకొచ్చారు. మరి ప్రభుత్వ సాయం వారికి అందడం లేదని గొంతెత్తారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పేదరికానికి కులం అక్కడ ఉంటుందమ్మా. అసలు యాక్చువల్గా ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ గురించి ఈబీసీ 10% రిజర్వేషన్ మోడీ గారు ఇచ్చి పెద్ద ఉపకారం చేశారు. ఎందుకంటే రిక్షావాడు ఉంటాడు, వాడి కులం ఏముంది? ఆయన కమ్మవాడు అయి ఉండొచ్చు, రిక్షావాడు రిక్షా తొక్కున్నాడు, వాడికి పేదవాడు కదా. ఒక బండితో ఇప్పుడు బండి చేసుకుని చిన్న వ్యాపారం చేసుకున్నాడు, వాడు పేదవాడు కదా. వాళ్ళకి ఎందుకు కులాల పేరు పెట్టి సహాయ నిరాకరణ చేస్తున్నారు? వాళ్ళకి ఎక్కువ ఎందుకు ఇళ్ల పట్టాల విషయంలో కానీ, లేకపోతే రావాల్సిన సాయం ఆర్థిక తాయిలాలు అందించే విషయంలో కానీ ఎక్కడ కూడా కులాన్ని తీసుకొచ్చి ఒక కుల కార్పొరేషన్ పెట్టాం, మీరు ఆ కార్పొరేషన్కి వెళ్ళిపోండి, మీకు ఇక్కడ ద్వారా రాదు అంటే ఏంటంటే ఈ రిక్షా లాక్కున్న వాడికి 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు ఆ రిక్షా వాడు రెడ్డి కులం అయితే ఆ రెడ్డి కార్పొరేషన్ ద్వారా తీసుకుని మేము రెడ్లు కింద చేసామని చెప్పుకోవాలి. రాకపోతే కార్పొరేషన్ ద్వారా తీసుకుని చేసామని చెప్పుకోవాలి. వాళ్ళకి నార్మల్గా బతికే హక్కు, ప్రతి వాడికి జీవించే హక్కు ఉంది మన రాజ్యాంగం ప్రకారంగా. జీవించే హక్కు, జీవనోపాధి పొందే హక్కు, ఇట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్. వాళ్ళు అసలు ప్రజలందరూ కూడా ఫండమెంటల్ రైట్స్ వరకు వెళ్ళి, మీరు ఇందాక చెప్పారు యువత ఉపాధి గురించి, నిజంగా వాళ్ళు నిలదీసి నేను గ్రాడ్యుయేట్ అయ్యాను, నాకు ఉపాధి ఎక్కడ చూపించాను, ప్రభుత్వం మీద కేసు వేయాలమ్మా. రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి హక్కు ఉంది. అటువైపు వెళ్లకుండా మన పలానా మంత్రి గారు వెనకథలు వెళ్తే అవుతుంది, ఈవీల వెనకథలు వెళ్తే అవుతుంది అనేది చెప్పడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది ప్రజల్లో మార్పు రావాలి. మార్పు వచ్చే దిశగా జనసేన తప్పకుండా, అంటే ఈ కులాలకు అతీతంగా కులాలను కలుపుకునే ఆలోచన విధానంతో మా కార్యక్రమం మొదలవుతుందండి. 7 సిద్ధాంతాల్లో మొదటి సిద్ధాంతమే కులాలను కలిపే ఆలోచన విధానం. కులాల పరంగా విడదీసుకున్నది మా మొట్టమొదటి సిద్ధాంతం. ఓకే, జనసేన పోరాటాలకు జన భాగస్వామ్యం ఎలా ఉంది? జనాల నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది? ఈ ఉద్యమంలో ప్రజలు మమేకమయ్యేందుకు ఎటువంటి వ్యూహాలను మీరు అమలుపరచబోతున్నారు? ముఖ్యంగా జనసేన అంటే పీపుల్స్ ఆర్మీ అండి. పవన్ కళ్యాణ్ గారు పెట్టింది పవన్ కళ్యాణ్ సేన కాదు, అది జనసేన, పీపుల్స్ ఆర్మీ అని. పీపుల్స్ ఆర్మీ కళ్యాణ్ గారు వెనకథలు ఉన్నదే జనం, కళ్యాణ్ గారు వెనకథలు ఉన్నదే యువత. ఆయన ఇప్పటికే చాలా మంది మమ్మల్ని అయితే పని ఇవ్వండి, మేము చేస్తాం, మేము ముందుకెళ్తాం, ఉద్యమం చేస్తామంటే ప్రజలు ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చేంత వరకు మీరు వెళ్ళొద్దు, ఎందుకంటే వెళితే మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు, మిమ్మల్ని జైల్లో పెడతారు, మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెడతారని వాళ్ళని ఆపి ఇన్నాళ్ళు ఉంచాం. ఈరోజు ఏమంటే ప్రజల్లోని విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇది సరైన సమయం. వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. హక్కుల గురించి పోరాడడానికి యువత మొత్తం, అంటే జనంతో పాటు మహిళలతో పాటు, మహిళలందరినీ మీకు తెలుసో తెలీదో అప్పుడు నేతాజీ గారు ఝాన్సీ రెజిమెంట్ అని పెట్టారు. ఇప్పుడు మన నేతాజీ, మా నేతాజీ గారు పవన్ కళ్యాణ్ గారు వీర మహిళ అని పెట్టి ప్రతి మహిళకి వీర మహిళ అని పేరు పెట్టారు. ఎందుకంటే మహిళ రాజకీయంలోకి వచ్చిందంటేనే ఎంతో తెగింపు చేసి వచ్చినట్టు లెక్క, అంతే తప్ప మహిళ అని పేరు పెట్టకుండా, మహిళా విభాగం అని పేరు పెట్టకుండా ప్రతి మహిళని వీర మహిళ అని పిలిచారు. అలాగే మా వీర మహిళలు, జన సైనికులు మొత్తం అందరూ కలిసి ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన దిశానిర్దేశం మేరకు మా పోరాటాలు అన్నీ కూడా జనసేనకి అదే కదమ్మా. మిగతా వాళ్ళకి జనసేనకి తేడా ఏంటి? వీళ్ళకి ఏముంది, డబ్బులు ఇవ్వకుండా మనుషులు వచ్చేస్తారు, మాకైతే ఇప్పుడు సారా ప్యాకెట్ ఇవ్వాలి, తిండి పెట్టాలి, బస్సులు ఏర్పాటు చేయాలంటారు. ఆ ప్రాబ్లం లేదు. పవన్ కళ్యాణ్ గారు అటాక్ అంటే ఇంకా ఆ కార్యక్రమం అయిపోయినట్టు, అందులో ఇబ్బంది లేదు. మరి పవన్ స్టేట్